ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత పత్రికలు ఆయన మీడియా ఛానల్స్ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతా ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో విశాఖపట్నానికి సంబంధించి లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి వారు రాసినటువంటి కొన్ని కథనాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు తాలూకా మనోభావాలు వీరే ఏదో గుర్తించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటిది అంశంగా వారు రాసినటువంటి రాతలన్నీ చూసిన తర్వాత ఒక విషయాన్ని రామోజీరావు గారిని అడగదలుచుకున్నాం వారి ఈనాడు పత్రిక పుట్టింది విశాఖపట్నంలో వారు ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునేటువంటి దానికి వారు వ్యాపార లావాదేవీలు పుట్టినటువంటి విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏ రకంగా మీరు విషం చిమ్ముతా ఉన్నారనేటువంటిది వారి పత్రికలో ఈరోజు బ్యానర్ ఐటెం చూసిన తర్వాత అర్థమవుతా ఉంది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి రకంగా విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వారు చూపిస్తున్నటువంటి అక్కసు వారు వారి నాయకుడు పెట్టినటువంటి అమరావతి అనేటువంటి ఒక కలల రాజధాని వారికి ఏదైతే ఉందో దాని మీద వారు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడ నష్టపోతారని చెప్పి ఈ ప్రాంతం మీద వారు విషం చిమ్ముతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఓ పక్క ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలు బాగుండాలని అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తాంధ్ర కానీ లేదా రాయలసీమ కానీ అన్ని ప్రాంతాలకి మంచి జరగాలని అభివృద్ధి వికేంద్రీకరణ పాలన వికేంద్రీకరణ జరగాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం ఒక పక్క పడతా ఉంటే ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న సామర్లకోటలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు మరొకసారి వారు చెప్పినటువంటి విషయాన్ని వారు మాట్లాడినటువంటి మాటలకు మద్దతిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాం ముఖ్యంగా ఈరోజు సోకాల్ నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధేశ్వరి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారితో జతకట్టినటువంటి వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ NRAలు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా లోకల్స్ కి నాన్ లోకల్స్ కి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమం మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద ఏదో రకంగా విషం చిమ్మాలనేటువంటి చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం